అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో మీరందరూ చూస్తున్నది మన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ కూడా నా ఇన్స్టాగ్రామ్ మెయిల్ ఐడికి అనంత చతుర్దశి రోజున అనంత పద్మనాభ స్వామి వారి వ్రతం చేసుకొని నాకు పంపించినటువంటి ఇమేజెస్ అండి. సో చూడండి, చూస్తే ఎంత చక్కగా మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, మొదటిసారి వ్రతం చేసుకున్న వాళ్ళే మనలో చాలామంది ఉన్నారు. ఈవెన్ నాతో పాటు మీరందరూ కూడా అయినా కూడా ఎంత చక్కగా వీడియో చూశాక పూజ చేసుకొని ఇలా ఫొటోస్ అన్నీ షేర్ చేసి నా జన్మ ధన్యం చేశారు మీరంతా కూడా. చాలా 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 మనసుకి హ్యాపీగా అనిపించిందండి. అసలు ఈ ఫొటోస్ అన్నీ చూసిన తర్వాత ఎంత బాగా చేసుకున్నారు. లాస్ట్ మూమెంట్లో వన్ డే బిఫోర్ చెప్పినా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇంత బాగా మీరంతా పూజలు చేసుకొని నాకు సెండ్ చేయడం అనేది నాకు మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతిని మీరంతా కూడా కలిగిస్తూ ఉన్నారండి. వాటితో పాటు నా పూజకు సంబంధించినటువంటివి ముందు వీడియోలో షేర్ చేయలేకపోయినవి కూడా కలిపాను ఇందులోని. సో చాలా చాలా సంతోషంగా అనిపించింది. మీ ఇంట్లో మన వీడియో చూసి కావచ్చు, మీరు తెలుసుకొని కావచ్చు ఎప్పుడు ఏ పూజలు నిర్వహించినా నా ఇన్స్టాగ్రామ్ ఐడి యాంకర్ సంతోషి 508 అని ఉంటుంది. అలాగే మెయిల్ ఐడి కూడా మీరు లాస్ట్లో చూస్తే నా బయోలో ఉంటుంది. తప్పకుండా మీరు వాటికి షేర్ చేస్తే ఎప్పటికప్పుడు కమ్యూనిటీలో పెడతాను. లేదు అంటే ఇలా పూజ అయిన వెంటనే మళ్ళీ చక్కగా వీడియో రూపంలో కూడా అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరాభిమానాలకు, మీరు అందిస్తున్న ప్రోత్సాహానికి సదా ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటాను. మన హిందూ సంప్రదాయంలో అనేకమైనటువంటి పర్వదినాలు, పూజలకు సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. ఏ పర్వదినం వచ్చినా కూడా ఒకరోజు ముందర మన ఛానల్ చూడండి. చూస్తే తప్పకుండా మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నా సాయశక్తులా మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. అలాగే మీరు తెలుసుకోవాలనుకుంటున్నటువంటి నోములైనా వ్రతాలైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్ మెసెంజర్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఆ పూజా విధానం చాలా అరుదైనది. మీకు తెలుసుకోవాలి అనిపించినప్పుడు తప్పకుండా నేను ఆ పూజా విధానం అందించడానికి కూడా ప్రయత్నిస్తాను. నిజంగా చాలా 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 సంతోషంగా అనిపించినటువంటి విషయం అండి. అండ్ అనంత పద్మనాభ స్వామివారి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా దీనికి ముందర వీడియోలో అందించాను. మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్లోనే ఉంది. ఒక్కసారి చూడండి, చూసి మీ అభిప్రాయాలు నాతో పంచుకోండి. అసలు యమునమ్మ తల్లిని చూసిన ఆ సర్పాన్ని మీరందరూ తయారు చేసి నాతో షేర్ చేసుకున్నారు చూడండి. ఆ సర్పాన్ని చూసినప్పుడైనా ఎంత ఆనందం అనిపించిందంటే అంత ఆనందం అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. నమస్తే అండి.